భీమ్లోడ నియోజకవర్గం పరిధిలోని కత్లాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన 20 మంది అభిమానంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. ఎవరికి అభిమానంతో ఎవరు సమర్పించుకున్నారు తలనీలాలు అనుకుంటున్నారా? వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలుపొందితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి 20 మంది చింతకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తనకు తలనీలాలు సమర్పించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తామని వారు మొక్కున్న విధంగానే ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని 20 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తలనీలాలు సమర్పించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ సైతం మాట్లాడుతూ తన గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన నిస్వార్థ కార్యకర్తలకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మధ్యలో నిరంతరంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా కూడా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు వారు కతలాపూర్ చింతకుంట గ్రామానికి చెందిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు అహర్నిశలు శ్రమించిన కొందరు రాజరాజేశ్వర దేవస్థానం చైర్మన్ చేసిన గెలరు అన్న ఒక అపవాదం ఉండే దాన్ని పోగొట్టాలని రాజరాజేశ్వర స్వామిని ఆ రోజు మేమందరం మొక్కుకున్నాం. ఈ శ్రీనాథాన్ని గెలిపిస్తే మేమందరూ తలనీలాలు సమర్పించి మీకు మొక్కులు చెల్లిస్తామని మొక్కడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి మన్నించి శ్రీనాథాన్ని గెలిపించిండు. అందుకొరకు ఆ మొక్కును ఈరోజు స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకోవడం జరిగింది. వేములవాడ నియోజకవర్గం కత్లాపూర్ మండలం చింతకుంట గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ అధ్యక్షులు సహా పాలకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న వీరందరూ కూడా గత ఎన్నికల్లో సాంసభ్యుడిగా నేను గెలుపొందాలని చెప్పని దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మరి దర్శించుకొని ఆది శ్రీనివాస్ గారు తెలిసి తలనీలు సమర్పించుకుంటామని చెప్పినటువంటి మొక్కుని ఈరోజు నెరవేర్చుకున్న సందర్భంగా వీరికి నేను అభినందనలు అందజేస్తూ నాపై చూపుతున్నటువంటి ప్రేమ ఆపేద అనురాగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నేను ఎన్నికలు గెలిచిన తర్వాత ఏ ఊరికి వెళ్ళిన అనేక మంది అన్నా మీకోసం ఇక్కడ ఈ దేవాలకి మొక్కు కొట్టుకున్నామని చెప్పని నిలువెత్తు బంగారం అని కొబ్బరికాయలు కొట్టడం కానీ లేకపోతే అమ్మవార్లకు మొక్కుంది మీరు రావాలని చెప్పని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రజలకు అభిమానం. ప్రతి గ్రామంలో ఆడతల్లతో సహా ఇప్పుడైతే నేను ఆశ్చర్యపోతా ఉన్నా 21 మంది మొక్కు అయితే నాకు తెలియదు. ఇప్పుడు చెప్పలేరు ఏకంగా రాజ్యాన్ని దండం పెట్టుకొని మరి రాజ్యాన్ని తలని సమర్పించుకుని వచ్చి మీరు గెలిస్తే మేము తలని సమర్పించుకుని చెప్పడం అంటే మీరు అభిమానులు ధన్యులు పేరు పేరు వీళ్ళందరూ కూడా అంటే ఇలాంటి నేను అందుకే చాలా సందర్భంగా చెప్పిన నాకంటూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలం కాదు అందరం సహచర మిత్రులంగానే మేము ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళపై నమ్మకం ఉంది వాళ్ళే గెలిపిస్తారని చెప్పని వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈసారి నా గెలుపు తీవ్రంగా శ్రమించిన సహచర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మీ ద్వారా ప్రజానికంటే కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసు. అందుకే నా విజయాన్ని అదే రోజు ప్రజలకు అంకితం చేసిన నియోజకవర్గ ప్రజలకే అంకితం చేసిన ఇది దాని కార్యక్రమం నిదర్శనం. ఇది ప్రేమ ఆపేత ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అందుకే పేరు పేరు మీద మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం. న్యూస్ 18 ఓవర్ టు స్టూడియో.